ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. నమస్తే, సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. నేను శ్రవంతి, న్యూమరాలజిస్ట్ని. ఇవాళ మనం వి అక్షరం పేరుతో, అంటే విక్రమ్ అనుకోండి, విజయ్ కుమార్ అనుకోండి, విజయ అనుకోండి, వరుణ్ అనుకోండి, ఎవరైనా కానీ వి అక్షరంతో స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఎలా ఉండబోతోంది, పర్టికులర్గా ఈ సంవత్సరం, అంటే ఆల్మోస్ట్ ఒక 7 మంత్స్ అయిపోయింది, కాకపోతే ఇంకా ఈ 5-6 మంత్స్ ఉంది కాబట్టి చెప్తున్నాను, ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకుందాం. అసలు వి అక్షరం అనేది ఎవరు పరిపాలిస్తారు అంటే వీనస్, అంటే శుక్రుడు అన్నమాట. మీరు ఇంగ్లీష్లో చూసుకుంటే ఆయన పేరు కూడా వీతోనే స్టార్ట్ అవుతుంది. సో శుక్రుడు మన జాతకంలో చాలా ప్రథమ పాత్ర పోషిస్తారన్నమాట, అంటే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. మనకి వాహనాలు కావాలన్నా, ఇంట్లో డబ్బు నిలకడగా ఉండాలన్నా, లేకపోతే మనం ఇల్లు కట్టుకోవాలన్నా కూడా, ఏదైనా కూడా మీకు డబ్బులు అనేది ఫ్యామిలీ పరంగా హ్యాపీనెస్ కానివ్వండి, అంటే అమౌంట్ ఉంటేనే హ్యాపీనెస్ అని మనం అనుకోకూడదు. హ్యాపీనెస్కి సంబంధించినది ఏదైనా కూడా, అష్ట ఐశ్వర్యాలు అనుకోండి పోనీ, అలాంటిది ఏదైనా కూడా మనకి సరిపోవాలి అంటే మన జాతకంలో శుక్రుడు బలంగా ఉండాలి అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ వి అక్షరంతో స్టార్ట్ అయిన వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకు అంటే ఈ సంవత్సరం మీరు చూసుకుంటే 2022, అంటే 2+2+2 అవునా, సో 6 వస్తుందన్నమాట మొత్తం టోటల్ చేసుకుంటే. ఈ న్యూమరాలజీలో కూడా వీనస్కి 6 అలొకేట్ చేయడం జరిగింది. అంటే 6వ నెంబర్ అని అంటే మనం శుక్రుడిని అని మనం అనుకోవచ్చు. అంటే ఇప్పుడు దీంతో మనకి వి అక్షరాన్ని ఎవరు రూల్ చేస్తారు అంటే వీనస్ రూల్ చేస్తారు అని చెప్పాను కదా. సో వి మీద ఆ శుక్రుడి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. మీరు చాలామందిని చూడండి, వి అక్షరంతో పుట్టిన వాళ్ళకి ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదన్నా వాళ్ళకి, అంటే సరిగ్గా జాబ్ లేకపోయినా ఏది లేకపోయినా, ఏదో ఒకటి వాళ్ళకి టైంకి భగవంతుడు అందిస్తూ ఉంటాడు, సహకరిస్తూ ఉంటాడు అన్నమాట. ఇంకోటి వీళ్ళు ఆధ్యాత్మికంగా చాలా ముందు ఉంటారు, ఎక్కువగా ఉంటుందన్నమాట. మనం ఈ పూజ చేయాలి, ఇది చదువుకోవాలి, ధ్యానం చేయాలి అని చెప్పి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే వెంకటేష్ గారు, అంటే యాక్టర్ వెంకటేష్ గారు ఉన్నారు కదా, ఆయన వి అక్షరంతోనే స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ చాలా సక్సెస్ చూసాము ఆయన మూవీస్లో, ఇండస్ట్రీలో మంచి పేరు ఉందన్నమాట ఆయనకి, సక్సెస్ రేటింగ్ కూడా చాలా ఉంటుంది ఆయనది, మ్యాక్సిమం మూవీస్ హిట్ అయినాయి ఆయనవి. అలానే ఆయనకి స్పిరిచువాలిటీ మీద కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నమాట, అంటే కర్మ సిద్ధాంతం అంటారు చూసారా, దాని మీద ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారన్నమాట మనం. సో అంటే వీళ్ళు ఏంటంటే జరిగేది జరగకుండా మానదు, మనం ఏమీ ఆపలేము అనే సిద్ధాంతాన్ని ఎక్కువగా నమ్మి ఉంటారు. అలానే ఏదైనా అవసరం వచ్చినప్పుడు భగవంతుడు ఉన్నాడు, తప్పకుండా ఆయన చూస్తున్నాడు పైనుంచి, నా అవసరం ఆయనకు తెలీదా, ఆయన తీరుస్తాడనే నమ్మకంతో ఉంటారన్నమాట. మీరు ఎవరినైనా చూడండి, నేను చాలామందిని చూశాను వి అక్షరంతో ఉన్నవాడని. ఎందుకంటే శుక్రుడు అనేసరికి ఆయనకి, ఆయన గురువు అన్నమాట, రాక్షసులకి గురువు, అంటే మంచి టీచర్ పొజిషన్లో ఉన్నారు ఆయన. వాళ్ళ ఆయన పిల్లలు, ఆయన స్టూడెంట్స్ ప్రాబ్లంలో ఉన్నారనుకోండి, ఆయన చూస్తూ ఉండలేరు కదా, అలా సమకూరుస్తూ ఉంటారన్నమాట వి అక్షరం ఉన్న వాళ్ళకి. సో వీళ్ళు ఏంటంటే ఇంకా కొంచెము ముందుకొచ్చి ఏదైనా నేమ్ కరెక్షన్ చేయించుకున్నారనుకోండి, వీళ్ళకి చాలా బాగుంటుంది అని మనం చెప్పవచ్చు. అంటే వాళ్ళ లైఫ్ ఆల్మోస్ట్ ఇంకొక 200 స్పీడ్తో తిరుగుతుంది అన్నమాట, నేమ్ కరెక్షన్ చేయించుకున్న తర్వాత. అంతకు ముందు కంటే తర్వాత చాలా బాగుంటుంది అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఎగ్జాంపుల్, ఎవరైనా కాంబినేషన్స్ 6 డేట్ ఆఫ్ బర్త్లో కానీ, లేకపోతే డెస్టినీ నెంబర్ 6 ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారనుకుందాం, వాళ్ళ నేమ్ వచ్చేసి వీతో స్టార్ట్ అవుతుంది అనుకుందాం, అప్పుడు వాళ్ళ సిగ్నేచర్ కూడా మనం ఏదైనా 6లో పెట్టగలిగేది ఉంది ఛాన్స్ అంటే కనుక, అంటే కొంతమంది 3-6 కాంబినేషన్లో పుడతారు, అప్పుడు మనం 6లో పెట్టలేం వాళ్ళ నేమ్ని, వేరే నెంబర్లో పెట్టాల్సి వస్తుంది. బట్ స్టిల్ అయినా కూడా బాగా కలిసి వస్తుంది అన్నమాట. మనం కరెక్ట్ వైబ్రేషన్లో మన సిగ్నేచర్ ఉంటే శుక్రుడు ఇంకా బాగా హెల్ప్ చేస్తాడు మనకి. సో ఎందుకంటే అతన్ని, ఆయన ఏమైనా హెల్ప్ చేయాలనుకున్నా కూడా నెగిటివ్ వైబ్రేషన్స్ కొన్ని రానియవన్నమాట. అలా నెగిటివ్ వైబ్రేషన్స్ మన నుంచి దూరం అవ్వాలి అంటే సిగ్నేచర్ కరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందులో ఈ వి అక్షరం ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ కాస్మిక్ ఎనర్జీ నుంచి పాజిటివ్ వైబ్రేషన్ అందుతూ ఉంటుంది కాబట్టి నేమ్ కరెక్షన్ చేయించుకుంటే ఇంకా లైఫ్లో తొందరగా సెటిల్మెంట్ అవ్వడానికి కానీ, లేకపోతే ఆపర్చునిటీస్ వస్తున్నాయి మనము దగ్గరికి వెళ్ళే లోపల అవి మళ్ళీ ఆపర్చునిటీస్ వెళ్ళిపోతున్నాయి అనుకున్న వాళ్ళు ఉంటారు,
అంటే డోర్ నాక్ చేస్తుంది, తలుపు తీసేవరకల్లా ఉండట్లేదు అనేది ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అట్లా ఏమైనా ఉంటే కనుక తప్పకుండా డేట్ ఆఫ్ బర్త్లో ఏదైనా మిస్టేక్ ఉండవచ్చు, లేకపోతే చేస్తున్న సిగ్నేచర్లో ఏదైనా నెంబర్ తప్పు ఉండొచ్చు అనమాట. సో తప్పకుండా అలాంటి వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఈ వి అక్షరం వాళ్ళు ఇంకొకటి మనం కొంచెం ప్రధానంగా ముందుకు వెళ్తే, వాళ్ళు ఎవరిని పూజించాలి అన్న దాని మీద అనుకుంటే కనుక అమ్మవారిని పూజిస్తే చాలా బాగా కలిసి వస్తుంది అనమాట వీళ్ళకి. అంటే మీరు లలిత అమ్మవారిని అనుకోవచ్చు, వారాహి అమ్మవారిని అనుకోవచ్చు, ఎవరినైనా దుర్గా అమ్మవారిని అనుకోవచ్చు, వీళ్ళు తప్పకుండా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అనమాట. అమ్మవారి కాళ్ళు పట్టుకుంటే తప్పకుండా ఆవిడ తొందరగా అనుగ్రహం చూపించడానికి కూడా అవకాశం ఉంది, ఎందుకంటే శుక్రుడు పరిపాలిస్తున్నాడు కాబట్టి వి అక్షరాన్ని తప్పకుండా వాళ్ళకి మంచి జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇంకా వీళ్ళు ఇష్టపడే కలర్స్ పింక్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది వీళ్ళకి, వి అక్షరంతో ఉన్న వాళ్ళకి. మీరు గమనించండి, లోటస్ చాలా ఇష్టంగా ఉంటుంది. ఎవ్రీ మంత్లీ ఒక్క లోటస్ అయితే కొనగలుగుతాం కదా ఎవరిమైనా కూడా. సో అలా ఇప్పుడు వచ్చే ఈ శ్రావణ మాసం కూడా శుక్రవారాలు చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. వి అక్షరం అనే వాళ్ళకే కాదు ఎవరికైనా కూడా. ఇంకా కొంచెం డేట్ ఆఫ్ బర్త్స్లో కానీ డెస్టినీ నెంబర్స్లో కానీ చాలాసార్లు నేను చెప్పడం జరిగింది, డెస్టినీ నెంబర్ ఎలా చూసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ని మొత్తం యాడ్ చేయండి. అంటే 1978 అయితే ఆ 19 కూడా యాడ్ చేయాలన్నమాట. అలా యాడ్ చేసుకుంటూ వెళ్తే ఒక సింగిల్ నెంబర్ వస్తుంది కదా లాస్ట్కి, దాన్ని మనం డెస్టినీ నెంబర్గా అనుకోవడం జరుగుతుంది. బర్త్ నెంబర్ అనేసరికి ఇప్పుడు ఫర్ సపోజ్ 15 అనుకోండి, 1+5 అంటే 6. సో ఈ శ్రావణ శుక్రవారాలు చాలా ఇంపార్టెంట్ మనకి. ఒక్క లోటస్ అయినా ఒక్క శ్రావణ శుక్రవారం అమ్మవారికి సమర్పించండి, మీకు మంచి జరుగుతుంది అనమాట చాలా. అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా తామర పువ్వు చూడండి, ఉండడం బురదలో ఉంటుంది, బురదలో పెరుగుతుంది, కానీ ఆకు కూడా ఆ బురద అంటుకోదు మీరు చూస్తే. అంటే ఏంటంటే ఎలాంటి సందర్భాల్లో ఉన్నా కూడా ఆ సందర్భాలు ఏవి కూడా మనని అంటుకోకుండా, మనని ఏం చేయకుండా మనకి మంచి జరిగేటట్టుగా చూడండి చూడమ్మా అని చెప్పి అమ్మవారికి తామర పువ్వు సమర్పించండి. ఈ నెల తప్పకుండా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం జరుగుతుంది. అయితే మహాలక్ష్మి అష్టకం, కనకదార స్తోత్రం, దుర్గా అమ్మవారి 32 నామాల స్తోత్రం ఒకటి ఉంటుంది, అది చదువుకున్నా కూడా బాగా కలిసి వస్తుంది అనమాట. మంగళవారం శుక్రవారం, శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు వదిలేసేయకండి. అయ్యో ఒక మంగళవారం అయిపోయింది, ఒక శుక్రవారం అయిపోయిందంటే ఏం పర్వాలేదు, ఈ వీడియో లాస్ట్ శుక్రవారం ముందు చూసినా కూడా, లాస్ట్ మంగళవారం ముందు చూసినా కూడా మీకు అమ్మవారి అనుగ్రహం కలిగినట్టే. ఒక్క ఛాన్స్ అంటుంది సరే, ఆ ఒక్క ఛాన్స్ అయినా దొరికినట్టు అనమాట. సో మనకి ఇంకా ఇంకొక 3 వారాలు ఉన్నాయి కాబట్టి, ఇంకా మనకి మంగళవారాలు శుక్రవారాలు వస్తూ ఉంటాయి కాబట్టి తప్పకుండా అమ్మవారిని పూజించండి. ఎవరైతే చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నామో, అసలు బయట పడతామన్న నమ్మకం మాకు లేదు అనుకున్న వాళ్ళు ఈ శ్రావణ మాసం రోజు అమ్మవారివి, దుర్గా అమ్మవారివి 32 నామాలు చదవండి, తప్పకుండా మీరు ప్రాబ్లంలోంచి బయటపడడానికి అవకాశం దొరుకుతుంది. శ్రావణ మాసం అనేసరికి ఆధ్యాత్మికత సంతరించుకున్న మాసం అనమాట. సో శ్రవణ నక్షత్రానికి దగ్గర ఉన్న మాసం. శ్రవణ నక్షత్రం అంటే వెంకటేశ్వర స్వామిది. వెంకటేశ్వర స్వామి అంటే లక్ష్మీదేవిని హృదయంలో పెట్టుకున్న స్వామి అనమాట. సో అంటే ఏంటి, స్వామిని పూజిస్తే అమ్మవారు ఆల్రెడీ మనకి ఫలితం చూపిస్తుంది. వెంకటేశ్వర స్వామిని కూడా శ్రావణ శనివారాలు పూజించవచ్చు, శుక్రవారం అయినా కూడా పూజించవచ్చు, స్వామికి అభిషేకం జరిగేది శుక్రవారమే. సో అట్లా మనము కొంచెం ఎక్కువగా ఈరోజు ఇది చేద్దాం. చాలామంది నాతో చెప్పే మాట ఏంటో తెలుసా, మేము 41 డేస్ చేద్దాం అది ఏదైనా స్టార్ట్ చేసామనుకుండమ్మా, 10 డేస్ అయిన తర్వాత ఏదో ఒక అడ్డు వస్తుంది మాకు, మేము కంటిన్యూ చేయలేకపోతున్నాము, అంటే కర్మ పరిపక్వం కాలేదు అంటున్నారు అని చాలామంది చెప్తుంటారు. అలా నేనేమంటారంటే ఈరోజు నీకు ఏం చేయాలనిపిస్తుంది అది చేసేసే. ఇవాళ మంగళవారం, ఆ వైట్ పూలతో పూజ చేయాలి, తెల్ల పూలతో పూజ చేయాలనిపించింది, చేసేసేయండి. ఇవాళ ఈ పూజ చేద్దాం అనుకుంటున్నాను, ఆ పూజ చేసేసి దండం పెట్టేసుకోండి, నెక్స్ట్ మీరు ఇంకోటి చేసుకోవచ్చు అనమాట. అట్లా ఏమైనా చేయండి, కొంచెం నెమ్మదిగా మనం అనుకున్న కర్మ పరిపక్వం అయితే అమ్మవారికి 43 రోజులే కాదు, ప్రతిరోజు చేసుకునే స్తోమత కానీ టైం కానీ మనకి సిద్ధిస్తుంది అనమాట. ఏదైనా కూడా పాజిటివ్గా ఆలోచించుకొని పాజిటివ్గా చేస్తే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వి అక్షరంలో ఉన్నది ఏంటంటే కష్టాలన్నీ నాకే ఉన్నాయి, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, అంటే వాళ్ళు చాలా అవతల వాళ్ళ మీద ప్రేమాప్యాయతలు ఉంటాయి, బాగా ఎక్కువగా ప్రేమిస్తారు, కోపం వస్తే కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట వీళ్ళకి కోపం.
సో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే బుద్ధి వీళ్ళకి ఎప్పుడు కూడా అది థింక్ చేస్తూ ఉంటారనమాట. నాకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకే ఇలా జరుగుతుందని అలా ఎప్పుడు అనుకోకండి. ప్రపంచంలో ఏ అక్షరంతో పుట్టిన వాళ్ళకైనా కూడా ఎవరికి ఉండే క్రిమి కీటకాదులకు ఉండే కష్టం కూడా ఉంది, వాటికి ఉండే అదే అంటారు చూడండి, సీత కష్టం సీతది, పీత కష్టం పీతది అని. సో ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి, మాకే ఉన్నాయి అని మాత్రం మీరు అనుకోవద్దు. 10 సార్లు మీకు ఉన్నాయి 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 అనుకుంటే కనుక ఆ సబ్కాన్షియస్ మైండ్లో అదే ఉండిపోయి మనకు అదే జరుగుతుంది. సో పాజిటివిటీ నింపుకోండి, రేపటి రోజు ఇంకా బాగుంటుంది, ఇవాళ క్షణం ఇంకా చాలా ఆనందంగా ఉన్నాను, రేపటి రోజు ఇంకా ఆనందంగా ఉంటాను అని అనుకోండి, తప్పకుండా మీకు మంచే జరుగుతుంది అనమాట. సో వి అక్షరం వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అమ్మవారిని చక్కగా ధ్యానించడం, పూజించడం. వీళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఉంటాను మీ శ్రవంతి.